Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రులకు జగన్ కొత్త టార్గెట్, తెరపైకి వైఎస్ఆర్ ఫార్ములా. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించి 6 నెలలు పూర్తవుతోంది. ప్రభుత్వం మీద ప్రజాభిప్రాయానికి వెళ్లాలని సీఎం డిసైడ్ అయ్యారు. ఇందుకోసం స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే మంత్రులకు తన ఉద్దేశం ఏంటో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు తన 6 నెలల పరిపాలనకే కాదు, మంత్రులుగా మీ భవిష్యత్తుకు నిర్ణయాత్మకంగా మారుతాయని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా కొందరు మంత్రుల తీరులో మార్పు రావడం లేదని, ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. ఖచ్చితంగా ప్రతి జిల్లాలో జడ్పీ సీటు కైవసం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఏ మంత్రి అయినా ఉదాసీనంగా ఉంటే ఏం జరుగుతుందో, తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాన్ని ప్రస్తావించడం ద్వారా తన ఆలోచన ఏంటనేది తేల్చి చెప్పేశారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావడం, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా నిధులు మంజూరు చేయలేమని కేంద్రం స్పష్టం చేయడం, ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి అయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణాన్నైనా విడుదలయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీనికోసమే అమ్మఒడి పథకాన్ని జనవరి 26న ప్రారంభించాలని తొలుత అనుకున్నా, దానిని జనవరి 9నే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈలోగానే వైఎస్ఆర్ నవశకం ద్వారా ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు అందించాల్సిందనని సీఎం స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇది ప్రభుత్వం మీద ప్రజాభిప్రాయమే కాదని, మంత్రుల భవిష్యత్తుపై ఆధారపడిన అంశమని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వ పథకాలను తొలి 6 నెలల్లోనే అమలు చేస్తున్న ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుందని, దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. రిజర్వేషన్ల ఆధారంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులతో సమన్వయం చేసుకుంటూ స్థానికంగా ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల కసరత్తు ప్రారంభించాలని సూచించారు. జనవరి నాటికి పోటీ చేసే అభ్యర్థులు, మండలాల వారీగా బాధ్యతలు, జిల్లా స్థాయిలో మంత్రులు, మొత్తంగా ఇన్ఛార్జ్ మంత్రుల పర్యవేక్షణతో ప్రతి జిల్లాలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని, దీనిని తిప్పికొడుతూ ప్రజలతో మమేకం కావాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాల అమలులో శాచ్యురేషన్ విధానం అమలు చేస్తున్నామని, ఇందులో గ్రామ సచివాలయాలకు వచ్చే సమస్యలు ప్రత్యేకంగా స్పందన మీద మంత్రులు సైతం ఫోకస్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఇదే సమయంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే రకంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అమలు చేసిన ఫార్ములాను సీఎం జగన్ కొందరు మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. దీంతో కర్నూలు జిల్లా నుండి మంత్రిగా ఉన్న మారెప్ప, పశ్చిమ గోదావరి జిల్లా నుండి అప్పుడు మంత్రిగా ఉన్న మాగంటి బాబును నాటి సీఎం వైఎస్ మంత్రి పదవుల నుండి తప్పించారు. దీని ద్వారా పార్టీ గెలుపు విషయంలో తాను ఎంత ఖచ్చితంగా ఉంటానో స్పష్టం చేశారు. ఇప్పుడు జగన్ ఆ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా మంత్రుల పదవుల కొనసాగింపు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు లింకు పెడుతూ ముఖ్యమంత్రి పరోక్షంగా తాను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పారు. కేబినెట్ కూర్పు సమయంలో ముఖ్యమంత్రి జగన్ అందరికీ అవకాశం ఇవ్వలేకపోతున్నానని, 2.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు అవకాశం రాని వారికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఉన్న మంత్రులు 2.5 ఏళ్లు కొనసాగుతారని అందరూ ధీమాగా ఉన్నారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి ఇదే అంశం మీద భిన్నంగా స్పందించారు. కొందరు మంత్రుల పనితీరులో ఎన్నిసార్లు చెప్పినా మార్పు కనిపించడం లేదని, 2.5 ఏళ్లు కాదు 6 నెలల కాలంలోనే పదవులు ఉంటాయా లేదా అనేది అనుమానమే అనే విధంగా సంకేతాలు ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానంగా మంత్రుల సమర్థతకు, వారి పదవులకు సవాలుగా నిలుస్తున్నాయి.